don't trouble the trouble. Trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. I am the truth. I am the truth. Don't trouble the trouble. If you trouble the trouble, trouble will come to you. I am not the trouble. I am the truth. సో ఎవ్రీ ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్లో కూడా టిక్ టాకర్స్ ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని ఇంట్రెస్ట్తో టాప్ తెలుగు టీవీ స్టార్ట్ చేసిందనమాట. వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళ ముందు మన షోకి తీసుకొచ్చి వీళ్ళ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేయాలి మరొక్కసారి అనేసి, అందుకే ఈరోజు మనతో పాటు సాయి చరణ్, శ్రీచరణ్ ఇద్దరు ట్విన్స్ వచ్చారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఈ టిక్ టాక్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఏంటి ఏం జాబ్ చేస్తారు, అలాంటివి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అలాగే లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే అవి కూడా అడిగి తెలుసుకుందాం. హలో సాయి చరణ్, శ్రీచరణ్. ఇందాక చెప్పారు పాపం వీళ్ళు ఇంత మంచి చెప్పిన అయినా కూడా నాకు వీళ్ళకంటే వీళ్ళ పేర్లు ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంది. శ్రీచరణ్, సాయి చరణ్, నమస్తే. 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 ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? నేను ఆల్వేస్ సూపర్పే, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత కొంచెం నా బ్రెయిన్ రకరకాలు తిరుగుతుంది, పేర్లు గుర్తు. ఓకే, ఏంటి ఎక్కడ ఉంటారు? ఏంటి స్టడీస్? స్టడీ బీటెక్ అయిపోయింది. ఓకే, సో ఏంటి స్కూల్ నుంచి బీటెక్ కూడా మొత్తం క్లాస్మేట్సా? సెకండ్ ఇయర్ వరకు సేమ్ క్లాస్ సేమ్ బెంచ్. బీటెక్ వచ్చేసి కూడా సేమ్ కాలేజ్ బట్ డిఫరెంట్ బ్రాంచ్, వాడు సివిల్, నేను కంప్యూటర్. వేరే కాలేజ్ లో వచ్చింది బీటెక్ లో, బట్ వేరే కాలేజ్ ఎందుకు, ఇన్ని ఇయర్స్ నుంచి ఒకటే కాలేజ్ లో ఒకటే స్కూలింగ్ లో ఉన్నాం కదా. సో వేరే కాలేజ్ వచ్చిన కానీ మేనేజ్మెంట్ సీట్ తీసుకుని నాకు వచ్చిన కాలేజ్ లోనే ఇద్దరం జాయిన్ అయిపోయి, ఎందుకంటే ఇద్దరం ఎట్లా కలిసి బయటకు వెళ్ళాలన్నా బంగ్ కొట్టాలన్నా కలిసి ఉంటది కదా అని చెప్పి ఒకటే కాలేజ్. ఇంతకి ఇద్దరు ఇద్దరు కలిసి ఒక అమ్మాయికి అయితే సైడ్ కొట్టారు కదా? అట్లేం జరగలేదు. ఇప్పుడు కాదు, ఇద్దరికి ఒకటే అమ్మాయి నచ్చింది అనుకో, ఎవరు కాంప్రమైజ్? నచ్చడం అంటే జరిగింది చాలా సార్లు, నచ్చడం జరిగింది ఇద్దరు ఫీలింగ్ ఇచ్చింది నాకు అనిపించడం. అంటే మైండ్ సెట్ మనంతా ఒకేలా చెప్దాం అనే లోపే వీడియో వచ్చిన అతను చెప్పేస్తుంటాడు. ఓకే, నేను ఏదైనా చెప్తాంటే వాడు వచ్చిన అతను చెప్పేసి, ఎందుకంటే సిమిలర్ సేమ్ ఫీలింగ్ సేమ్ ఉంటది. బట్ ఒకరి ఒకరు ఓపెన్ అయితే తెచ్చిపోతాను అనమాట ఇద్దరికి. ఓకే, ఒకవేళ ఇలా జరిగింది ఎప్పుడైనా, ఆవిడ నీకు వదిన అవుతుంది, ఆవిడ నీకు మడతలు అవుతుంది, నువ్వు సైకట్టు, కాంప్రమైజ్ కాంప్రమైజ్ క్రష్ ఫీలింగ్ లైక్ క్రష్ ఉంటే ఓకే నో ప్రాబ్లం. క్రష్ అట్లా ఏం జరగలేదు, ఇప్పటికైతే జరగలేదు క్రష్ వర్క్, ఎందుకంటే ఒక హీరోయిన్ లక్ష్యం అని ఇష్టపడతారు. ఓకే, సో ఏంటి జాబ్ ఎలా ఉంది? జాబ్ వచ్చిన తర్వాత గుడ్, లైఫ్ బోరింగ్ లేదా? బోరింగ్ ఏం లేదు, అవునా? ఆల్ గుడ్. కొలీగ్స్ బాగున్నారా? అబ్బాయిలు అమ్మాయిలు? అమ్మాయిలు లేరు, ఉన్నారు తక్కువ అవును. ఇది ప్లస్ మైనసా? ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు పక్క పక్కనే కూర్చుంటారు, వేరే వాళ్ళు మీ మధ్యలోకి రానివ్వరు, ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? కాబట్టి తెలియని వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడడం, అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువనే ఉంటారు, ఫస్ట్ టైం అసలు ఉండదు. హే మీరు ట్విన్సా అని అడుగుతారు ఎక్కడికి పోయినా కూడా, ఎందుకంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అన్నప్పుడు. అవును, సో ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని చెప్ప, అంటే మాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది ఈ క్వశ్చన్ అడగడం. అద్దంలో నుంచున్నప్పుడు ఇద్దరు పక్క పక్కన ఉంటారు కదా, ఈ ఫీచర్స్ ఇవి ఇవి సేమ్ ఉన్నాయి, మన ఐస్ సేమ్ ఉన్నాయి, అలా అట్లాంటి ఎప్పుడన్నా మీరు డిస్కస్ చేసుకుంటాం? అంటే మిమ్మల్ని గుర్తుపట్ నాకైతే చూసినంత వరకు ఈజీ గుర్తుపట్టచ్చు అనిపించింది, కానీ ఆ పేర్లు బాగా కన్ఫ్యూజ్ చేసి చంపేస్తున్నాను. ఏంటి నిక్ నేమ్స్ ఏంటి ఇంట్లో? ఓకే, నేను అయితే ఎపిసోడ్ అయిపోయే వరకు మళ్ళీ మీ పేర్లు పెట్టి విలువండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయింది. శ్రీ సాయి, సాయి శ్రీ, అంతే అట్లా పిలిచి. ఎవరు పెద్ద వచ్చిందా చెప్పండి మీరు? చెప్తా, 13 మినిట్స్ మీరు పెద్ద, మీరు 13 మినిట్స్ చిన్న. సాయి పెద్దనా శ్రీ పెద్దనా? 13 మినిట్స్ సాయి శ్రీ,
అయితే సాయి 13 మినిట్స్ చిన్న తక్కువ పుట్టింది, ఐ మీన్ తక్కువ కాదు చిన్న లేట్ పుట్టింది. ఓకే, ఏంటి మధ్య బాగా టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కువ కనిపిస్తున్నారు, ప్రొమైన్స్ ఓపెన్ చేయగానే పిన్స్ పిన్స్ పిన్స్. దాంతోపాటు ఈ మధ్యలో ఎక్కువ కూడా ట్విన్స్ అనేసరికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి షోస్ కి వెళ్ళడం ఎలా స్టార్ట్ అయింది, ఎవరైనా పిలిచారా మీరేనా? ఫస్ట్ మేము పటాన్స్ కి వెళ్ళి ఉండే అనమాట, అప్పటి నుంచి వాళ్ళు పిలవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ పోవే పోరో ఈటీ ప్లస్ లో వచ్చింది ట్విన్స్, రీసెంట్ గా ఆగస్ట్ లో టెలికాస్ట్ అనేది, అప్పటి నుంచి ట్విన్స్ అనేది అందరికి పిలవడం. ఓకే, వాళ్ళే పిలుస్తారు ట్విన్స్ షో ఏదైనా, అంటే ఏదైనా ఇప్పుడు అది మంచి హిట్ అయింది అనమాట షో, అవును అది పోయేపరా. సో మన రీసెంట్ గా సంక్రాంతి ఈవెంట్ కూడా పిలిచినారు, నెక్స్ట్ ఇంకా వేరే షోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ పోయేపోరా వల్లనే ట్విన్స్ అంటే అందరికి తెలిసిన మాట, టోటల్ ట్విన్స్ ఎపిసోడ్ అన్నమాట. ఎక్స్ప్రెస్ రాజా అనేది 2016 లో చేసినారు టోటల్ ఆల్ ట్విన్స్, బట్ అది బాగుంది. దాని తర్వాత అందరు గ్యాదర్ అయ్యి మన తెలుగు దాంట్లో షో జరిగింది, అంటే పోయేపోరా ఒకటి. అంటే ఎక్స్ప్రెస్ రాజాలో అంత రికగ్నైజ్ అప్పుడు ఎప్పుడైనా చిన్న పిల్లల్ని మన రీసెంట్ 2019 లో జరిగినండి. ఓకే, అది గుర్తుకుంది. యాక్చువల్లీ ఏంటంటే మధ్య ఏ ప్రోమోస్ చూస్తే పిన్స్ చూపిస్తున్నారు. ఇంకొకటి నాకు పెద్ద పెద్ద నాకే కాదు చాలా మందికి బిగ్ క్వశ్చన్, మీతో పాటు ఇద్దరు అమ్మాయిలు డాన్సులు చేస్తున్నారు కదా, వాళ్ళతోటి మాత్రమే చేస్తారు అమ్మాయిలు జస్ట్ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే చాలా మందికి డౌట్స్ ఆబ్వియస్లీ వస్తాయి కదా, అమ్మాయి అబ్బాయి కలిసి డాన్సులు చేస్తారు. సో వాళ్ళు ఎలా పరిచయం, ఎలా ఫ్రెండ్స్ మీకు? మాకు ఫస్ట్ పోయిపోరు వాళ్ళని వాళ్ళు పరిచయం అనమాట. ఆ తర్వాత అంటే హైదరాబాద్లోనే ఉండేది వాళ్ళు, మేము కూడా సో అట్లా కలుసుకుంటా మీటింగ్స్ పెట్టుకుంటాం మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు, ఫస్ట్ మీరు ఫ్రెండ్స్. యా, సో ఏం లేదు అందరూ అనుకున్నట్టు, అంటే ఫస్ట్ అందరూ అనుకున్నట్టు అయితే అసలు ఏం లేదు. మేమేం అనుకున్నాం, ఎవరు ఏమన్నా అనుకుని మనం ఏందో మనకు తెలుసు, ఒకరి గురించి మనం ఎందుకు డౌన్ అవ్వడం. సో దెన్ మనది మనకు అండర్స్టాండింగ్ ఉంటే సరిపోద్ది, సో అదే కంటిన్యూ అవుతుంది. ఏం లేదట, వింటున్నారా? ఇష్టం వచ్చింది రాసుకోకండి కామెంట్స్ లో, అందుకే ఎవరు ఏం రాసుకున్నా గానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏమనిపిస్తారు. ఇప్పుడు నేను ఒక్కరికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1000 కామెంట్స్ వస్తే 900 కామెంట్స్ అవే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, నేను అందరికి రిప్లై ఇవ్వలేను కదా. ఒకరికి రిప్లై ఇచ్చి ఇంకొకరికి రిప్లై అయిపోతే అరే నాకు ఇచ్చిండు ఆ కామెంట్ కి ఎందుకు రిప్లై ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వాడు ఫీల్ అవుతారు. సో ఒకరికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వడం, మనం ఏందో మనకు తెలుసు కదా, అందుకే నేను చెప్పి. ఓకే, సో మీరు ఉందా లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్స్ నో, గర్ల్ ఫ్రెండ్స్ నథింగ్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ లవర్ లవర్స్ లేదు, లేదు లవర్స్ అట అయిన కోట లవర్ వాళ్ళ లవర్స్ కావాలంట కాదు. ఇంటర్ లో ఏం చేసారు? ఇంటర్ లో అంటే గర్ల్స్ సెపరేట్ బ్లాక్, బాయ్స్ సెపరేట్ బ్లాక్. 10th కోయిడ్ కదా, 10th కోయిడ్, బట్ చిన్న పిల్లలం కదా అప్పుడు. అవును పాపం చిన్న పిల్లలం, ఈ 8th క్లాస్ 7th క్లాస్ వాళ్ళే లవ్ లెటర్స్. ఇప్పుడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అంటే మీకు 30 లోనే ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే అట్లా 24 ఏజ్ కూడా చెప్పిండ్రు. ఇంకేది 24 కంటే తక్కువ చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అని ఇండైరెక్ట్ చెప్పేస్తున్నారు. పెద్దలైనా పర్లేదా? అంటే ఒక కాదు సమంత నాగ చైతన్య మూవీ ఏమా అయి చేసావే లైక్ అలాంటి టైప్? ఓకే, మీరు చేసుకోబోయే అమ్మాయి వాళ్ళు కూడా ట్విన్స్ అయితేనే మీకు ఇష్టమా లేదంటే? ట్విన్స్ అయితేనే బాగుంటుంది, మా ఫ్యామిలీ కూడా అలానే ఉంది, మేము అలానే అనుకుంటాం. ఓకే, అంటే మెయిన్ ట్విన్స్ కాబట్టి వాళ్ళు కూడా ట్విన్స్ అయితే బాగుంటుంది కదా. ఇప్పుడు మీకంటే కొంచెం డిఫరెన్స్ ఉంది తెలియడానికి, లైక్ మీ వైఫ్స్ మాత్రం సేమ్ ఉండి ఉంటే కష్టం కదా? మాకు తెలిసిపోతుంది, నాకు తెలిసిపోయి. ఇప్పుడు నేను కూడా చాలా మంది ఆల్మోస్ట్ ఒక 50-60 పేర్స్ కలిసిన ఒక ట్విన్స్ ఇంకో ట్విన్స్ చూస్తే గుర్తుపట్టేస్తాం అనమాట. అండర్స్టాండింగ్ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది వాళ్ళకైనా మాకైనా. ఓకే, సో ఇట్లా ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ నిన్ను కొట్టబోయి నిన్ను, నిన్ను కొట్టబోయి నిన్ను అట్లా వేరే వాళ్ళు కొట్టుకోవడం, వేరే వాళ్ళ మేమిద్దరు గొడవలు బయట. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చారు, ఆ టైంకి ఇంటికి వచ్చేసరికి ఈయన ఉన్నారనుకోండి, మీరు లేరు, తను ఈయనకు పడడము లేదా ఆయన గొడవ వల్ల మీరు తను పడడం, అట్లా గొడవల్లోకి వెళ్ళాము. అంటే గొడవలు కాకుండా చిన్న చిన్న విషయాలు అయితే జరుగుతూ ఉంటాయి అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో కూడా ఇప్పుడు వేరే సెంటర్ పడ్డది అనుకోండి, నువ్వే వచ్చినాగా మళ్ళీ ఎందుకు రాసిన ఎగ్జామ్స్ అనే క్వశ్చన్ మార్క్స్. నాకు అదే వచ్చింది తెలుసా, హాల్ టికెట్స్ ఒకళ్ళు మర్చిపోయిన ఇంకొకళ్ళు మెల్లగా జీరో పెట్టుకోవచ్చు కూడా, కలర్ జీరో కూడా సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వాడేది కూడా ఒకటే బస్ పాస్. అబ్బా వింటున్నారా, ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళు రెస్టాల్లో ఉన్నారంటే మీలాంటి వాళ్ళే కారణం.
ఒకటే బస్ పాస్ తీయాలి, మెల్లగా పట్టుకోరా పట్టుకోరా అని ఇంకొకటి లేదు. నేను బస్ పాస్ తీసుకున్నా, నేను ఆఫీస్ కి నేను బైక్ పైన వెళ్తుంటా, వీడు ఎప్పుడైనా బయటకి బస్ లో వెళ్ళాలి, బస్ పాస్ తీసుకుని వెళ్ళిపోతాను, వెయ్యి రూపాయలలో ఇద్దరు మెయింటైన్ చేస్తారు, మూడు నెలల వెయ్యి రూపాయలు సో మీరు పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ వేసుకుంటారా? ఇదా యా కాస్ట్యూమ్స్ సేమ్ యా హెయిర్ కట్ తో సహా సేమ్ ఉంది యా ఒకటే సార్ చేపించుకుంటాం, ఒక్క ఆయనతోనే చేపించుకుంటాం, రెగ్యులర్ ఒకటే దగ్గర, ఒక ఆయన దగ్గరనే, వేరే వాళ్ళతో కూడా చేపించుకుంటాం. అంటే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న అలాగే పెంచారనా, లేదంటే మీకు అలా ఉండడం ఇష్టమా? చిన్నప్పటి నుంచి పెంచారు మమ్మీ డాడీ వాళ్ళు కూడా, పెద్దయినా కూడా మాకు తెలిసింది సేమ్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా సేమ్ డ్రెస్ సేమ్ హెయిర్ స్టైల్ సేమ్ బిహేవియర్ ఉండాలి. సో చిన్నప్పుడు అమ్మ పెంచింది కాబట్టి పెద్దయిన తర్వాత మీరు అదే ఫాలో అయ్యారు? అదే ఫాలో అవుతుంది. ఓకే, ఫ్యూచర్ లో మీ వైఫ్ కి ఇట్లా కాదు ఇట్లా ఉండండి ఇట్లా ఉండండి అంటే వాళ్ళ కోసం మనం చేంజ్ అవుతారా? అలా కాదు, అంటే ప్రతి వైఫ్ కి ఉంటది కదా హస్బెండ్, రే నువ్వు ఇలా హెయిర్ వేసుకో, ఇలా బియర్డ్ పెంచుకో, ఇలాంటి టైప్ అనేసి. నీ వైఫ్ కి నీకు వేరే టేస్ట్ లు ఉంటాయి కదా, ఫస్ట్ కాదు అవసరం, ఎందుకంటే వాళ్ళు వచ్చే వాళ్ళు ట్విన్సే కాబట్టి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా వైఫ్ కి చెప్తా, నువ్వు మీ అక్కలాను చెల్లిలాను ఉండకు, నేను చెప్పినట్టు ఉండే తను ఒక్కోది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఒక చిన్నప్పటి నుంచి ఒకటే ఇలా ఉంటారు, ట్విన్స్ బాండింగ్ ఎట్లుంటుంది వాళ్ళిద్దరు కూడా తెలిసి ఉంటుంది. సో మా ఇద్దరు కూడా తెలిసిపోతే ఆటోమేటిక్ గా మీరు అదే మాట అంతే కదా, అసలు కాంప్రమైజ్ అయ్యేటట్టే లేడైనా. అది హలో బ్రదర్ మూవీ చూసన్నారా? ఎన్నిసార్లు చూసారు? చాలాసార్లు చూసారు. సో అక్కడ అది ఉంటాయి కదా కొన్ని మూమెంట్స్, అక్కడ వాడు ఫైట్ చేస్తే ఇక్కడ వీడు కూర్చొని ఇలా ఇలా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వస్తుంది అంటారు కదా, కోల్డ్ అయినా ఏదైనా విన్నాను అందు గురించి, ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి కంపల్సరీ వస్తుంది 100%. తగ్గేలోపు నేను ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకుంటుంటా, ఇక్కడ వస్తుంది అని మళ్ళీ చాలా సార్ నాకు వచ్చినప్పుడు వీనికి వస్తుంది, వీనికి వచ్చినప్పుడు నాకు వచ్చేస్తుంది, ఫీవర్ అయినా కోల్డ్ అయినా ఏదైనా వచ్చేస్తుంది. రావద్దు కాకపోతే చెప్తున్నారు. ఓకే, మీరు టిక్ టాక్ లో మీ ఫేవరెట్ డైలాగ్స్ ఏంటి? మీరు డాన్స్ నేను చూసాను, అమ్మాయితో కలిసి చేసిన డాన్స్ కూడా చూసాను, అలా కాకుండా డైలాగ్స్ కొందరు ఇష్టపడతారు కదా పర్సనల్ గా, అంటే కొన్ని రియల్ మన పర్సనల్ లైఫ్ కి రియల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి కదా, రియాలిటీకి దగ్గరలో ఉంటాయి. మీ వీడియోస్ మీరు కాకుండా వేరే వాళ్ళను ఇష్టపడే ఉంటది కదా, వాళ్ళకు ఫ్యాన్స్, మీరు ఫ్యాన్ అని లేదు కానీ ఫాలోవర్స్ లో మీరు కూడా ఒకళ్ళు ఉంటారు కదా, సో అట్లా మీకు ఎవరంటే ఎవరు యాక్టింగ్ ఎవరు డాన్స్ ఇన్స్పిరేషన్ అనలేదు నేను, నాకు నువ్వు ఇష్టం నీకు నేను ఇష్టము మన ఇద్దరు మధ్య ఎవరు రావద్దు ఇలాంటి డైలాగులు. అసలు ఎలా అంటే ఇప్పుడు ఒక పరిస్థితి మీరు చేసినారనుకోండి, మీరు ఒకటి కొన్ని ఒక వీడియో నచ్చు, ఒక 10 డేస్ ఒకటి నా వేరే వాళ్ళని చేస్తే, కొందరిది యాక్టింగ్ నచ్చుతుంది, కొందరిది డాన్సింగ్ స్టైల్ నచ్చుతుంది, కొందరిది ఏమో ఓన్ వాయిస్ తోటి చేస్తూ ఉంటారు అవి నచ్చుతాయి, అట్లా మీకు అట్లా సపరేట్ గేమ్ లేదా? మేము చేసి మాట మాకు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి నచ్చేదా, నాకైతే సాంగ్స్ చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం, కంపేర్ టు డైలాగ్స్ అండ్ ఓన్ డైలాగ్స్ సాంగ్స్ ఎవరో చేసారో, ఎందుకంటే డైలాగ్స్ కంటే డాన్స్ కంటే సాంగ్స్లోనే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి వాళ్ళ యాక్టింగ్ అనేది ఫేస్లో తెలిసిపోతారు, సో అందుకే నాకు సాంగ్స్ చేసేవాళ్ళు. ఓకే, సో టిక్ టాక్ చేయాలని ఆలోచన ఫస్ట్ మీ ఇద్దరిలో ఎవరికి వచ్చింది? ఏ ఇయర్? 2 ఇయర్స్ బ్యాక్. చూపించినప్పుడు అమ్మాయి ఎట్లా సరిగా చేస్తలేడు లైట్ తీసుకోవచ్చు
ఎందుకంటే నేను చేసి ఆబ్వియస్లీ వీడు కూడా చేయాలి అందుకనే వీడు అసలు తిడుతుండే నేను ఇంట్లో తిట్టిపిస్తుండే ఎందుకంటే నేను వెళ్తుంటే కాస్ట్యూమ్స్ తీసుకొని బిల్డింగ్ పైకి వెళ్తే చూడు మమ్మీ వాడు ఎట్లా వెళ్తుండే చూడు కాలేజ్ ఎగ్గొట్టి మరి టిక్ టాక్ చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని అసలు నాకు ఏమన్నా ఉందా అని చెప్పి తిట్టిపిస్తుండే దాని తర్వాత మెల్లిగా నేను కూడా స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇద్దరం కలిసి ఎన్ని వీడియోస్ అయినాక వచ్చింది ఒక 30 అప్పుడు నేను ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 55-60 వీడియోస్ అంతే మిలియన్ 1 మిలియన్ కదా ఫాలోవర్స్ ఇప్పుడు లైక్స్ 1 మిలియన్ 1 మిలియన్ ఆల్మోస్ట్ 2 మిలియన్ లైక్స్ ఇప్పుడు 1.6 మిలియన్ ఉన్నాయి కదా ఇప్పుడు ఓకే 1.9 ఆల్మోస్ట్ 2 మిలియన్ ఫాలోవర్స్ 1,40,000 ఫాలోవర్స్ ఇప్పుడు రీసెంట్ ఎంత 4-5 మంత్స్ బ్యాక్ నుంచి నేను అప్ప నుంచి వీడియోస్ పబ్లిక్ లో పెడుతున్నాను సో ఇంత తక్కువ టైం లో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంటే అప్ప నుంచి నేను వీడియో పబ్లిక్ లో పెడుతాను అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మీరిద్దరు ట్విన్స్ కాబట్టి జనాల్లో ఒక ఆతృత ఉంటది ఏం ఏం ఎలా చేస్తారు ఏం చేస్తారు సేమ్ ఎక్స్ప్రెషన్ ఇద్దరు ఒకటే పెడతారు దాని వల్లనే ఎక్కువ మంది ఫాలోవర్స్ పెరుగుంటారు అని నాకు అనిపిస్తుంది చూసే కామెంట్స్ లో కూడా ఏమైనా మిర్రర్ ఎఫెక్ట్ పెడుతున్నారా ట్విన్స్ ఏనా కావాలని మిర్రర్ అసలు ఏ యాప్ యూజ్ చేసి మీరు ట్విన్స్ లాగా ఒక్కరు కనిపిస్తున్నారు ఇలాంటి కామెంట్స్ కూడా వస్తుంటాయి ఓకే సో దాని తర్వాత మేము పెట్టే వీడియోలు చూసి దాని తర్వాత వాళ్ళకే అర్థమైంది అప్పుడు రియలైజ్ అయితే మీరిద్దరు కలిసి చేసిన తర్వాతే మీకు ఫాలోయింగ్ చేసినప్పుడు కూడా నేను అసలు వీడియో పెట్టకపోతుండే కాబట్టి పెట్టినా ఇంత రాకపోతుండే ఇద్దరం కలిసి ఇప్పుడు ఇప్పుడు వీడియోకి వ్యూస్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఎవరైనా మనకి జీరో ఫాలోవర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ చూపించాయి కదా జనాలు జీరో ఫాలోవర్స్ ఉండని వన్ వీడియో కరెక్ట్ చేసి మన యాక్టింగ్ స్కిల్స్ ఏందని చూపిస్తే ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోని తీసుకోండి నేను ఒక వీడియో చేసిన మీకు నచ్చింది చూస్తారు ఇంకోసారి చూడాలనుకుంటారు చూస్తారు అప్పుడు మీ దగ్గర ఉన్న మీరు ఫాలో అయ్యే వాళ్ళకి అది రీచ్ అవుతుంటుంది సో ఎన్నిసార్లు వ్యూ మీరు మీకు ఆటోమేటిక్ గా ఎవరు చూస్తారో వాళ్ళది మీకు రిపీట్ అవుతుంది అన్నమాట వాళ్ళ అకౌంట్ నుంచి వీడియో అనేది కంప్లీట్ గా చూడాలి మీరు చూసేలాగా మనం పర్ఫామ్ చేయాలి లైక్స్ ఎక్కువ రావాలంటే ఇంకా ఆటోమేటిక్ గా వాళ్ళు చూస్తుంటే ఆటోమేటిక్ గా లైక్ కూడా కొట్టేస్తారు నేను చూస్తాను స్టార్టింగ్ అప్పుడు నేను కొన్ని రోజుల ముందు చూసేదాన్ని ఏదైనా నచ్చింది అనుకో లైక్ కొట్టేదాన్ని లైక్ కొడితే ఏంటంటే మళ్ళీ దాని రిలేటెడ్ ఏమైనా వాళ్ళు పోస్ట్ చేశారనుకో వచ్చేయి మనకు నోటిఫికేషన్ టైం అది కోపం వచ్చేసి ఏం చేసి అన్నింటినీ డిస్లైక్ చేయాలి స్టార్ట్ చేసి మళ్ళీ రాకూడదు అని ఇక్కడ చిరాకు వస్తుందని సో ఓకే అంటే మీరు ఒక రకంగా చెప్పారంటే టైం పాస్ కి స్టార్ట్ చేస్తారు చేసినప్పుడు నాకు మీరు ఇంత చేస్తున్నారు కదా చేద్దాం ఒకసారి అనే ఉద్దేశం వీడు ఎప్పుడు వచ్చిందంటే అరే నేను ఇంత బాగా చేస్తున్నాను కదా వీడు కూడా ఇద్దరం బాగా అవుతాం కదా మంచి మన ఛాన్సెస్ ఇస్తాయి కదా అని చెప్పి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఇంట్లో నుంచి కూడా సపోర్ట్ బాగా మీ ఇష్టంలో ఏ ఫీల్డ్కి వెళ్ళినా నాకు నో ప్రాబ్లం యాక్టింగ్ ఫీల్డ్ అయితే బాగుంటుంది ఎందుకంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ట్విన్స్ అనేది చాలా రేర్ ఉన్నారు ఓకే మీ ఇష్టం వెళ్తా అంటే వెళ్ళండి మేమైతే ఆపం అని చెప్పేసి అప్పటి నుంచి ఇద్దరం ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇద్దరికి ఇష్టం యా ఇద్దరికి ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ అట్లా ఆఫర్స్ వచ్చినాయి యా వచ్చింది ఇప్పుడు ఉన్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్ జరుగుతుందా జరుగుతుంది షూట్ మధ్యలో యా షూట్ మధ్యలో లేదు ఇక్కడ షూట్ స్టార్ట్ అంత రెడీ ఉంది అంటే అందులో కూడా మీ ట్విన్స్ ఏనా లేకపోతే సెపరేట్ సెపరేట్ హీరోయిన్స్ మళ్ళీ ట్విన్స్ హీరోయిన్స్ మళ్ళీ ట్విన్స్ ఏనా సెపరేట్ అంటే చాలా మంది ఉన్నారు చెప్పకూడదు అయితే ఓకే సో ఏంటి పేరు అనే పెట్టిందా షార్ట్ ఫిలిం కి ఇంకా పేరు పెట్టలేదు పెట్టలేదు సో ఒక 2 ఇయర్స్ లో ఫేమ్ వచ్చింది యా ఇద్దరం కలిసి పని చేసిన అప్పటి నుంచి పబ్లిక్ లో పెట్టడం స్టార్ట్ చేసినాం అన్నమాట పబ్లిక్ లో పెట్టడం స్టార్ట్ చేసినాం అది కూడా మన సెప్టెంబర్ 2019 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసినాం 5-6 మంత్స్ నుండి మంచి రెస్పాన్స్ మీకు మీతో పాటు 8 ట్విన్స్ అంటే బాగా ఇష్టం టిక్టాక్స్ మాకున్న చాలా మంది ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఒక మొన్న స్టేజ్ మీద అంత మంది ఈటీవీ ప్రోగ్రామ్ లో అంత మంది కలిసారు కదా అందులో ఎవరెక్క ఫ్రెండ్స్ అయ్యారు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఎక్సెప్ట్ ఈ అమ్మాయిలు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు మీరు డాన్స్ చేసే వాళ్ళు కాకుండా
చాలా మంది అంటే అలా కాదు, ఇప్పుడు 10 మంది ఉంటే అందులో మనకు కేవలం 3 మెంబర్స్ 4 మెంబర్స్ మాత్రమే మంచి క్లోజ్ అవుతారు కదా, మంచిగా నచ్చుతారు కదా, అలాగా అంటున్నా. మేము ఈ రామ్ లక్ష్మణ్ వాళ్ళైనా ఇంకా వేరే జనని చూసిన వాళ్ళైనా ప్రియ మేము టిక్ టాక్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి సో అందరికి వీలేనా ఫ్రెండ్స్ ఇంకా వేరెవ్వరు లేరా అని అందరు అనుకుంటారు. బట్ అందరికి చాలా మంది ఒక 40 పేర్స్ వరకు ఉన్నారు, మేము అందరం ఒక లైక్ ఫ్యామిలీ కాంటాక్ట్స్ లో ఉంటారు రెగ్యులర్ గా. రెగ్యులర్ మాకంటే ఒక గ్రూప్ సెపరేట్ గ్రూప్ ట్విన్స్ గ్రూప్ అని చెప్పి గ్రూప్ ఉంది మాకు వాట్సాప్ లో. అలా ఇంకోటి ఏంటంటే February 22nd కి ట్విన్స్ డే ఓకే, సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. ఓకే, మంచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నారు. యా, ఇక్కడ ఇక్కడైనా గోవా లైక్ ఇంకా లొకేషన్ నాట్ ఇట్ ప్లానింగ్ లో ఉన్నా ప్లానింగ్ లో ఉన్నా డైలీ గ్రూప్ లో టెక్స్ట్. ఓకే, February 14th కి ఏంటి ప్లానింగ్? February 14th అక్క మ్యారేజ్. అక్క మ్యారేజ్ ఇది అసలు నిజంగా కాదు. February 14th అనగానే ఏదో ఒకటి ఏ లేదండి, మీకు ఇంట్రెస్ట్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏం చేసుకుంటావు అని అంటారు అనుకుంటా. కానీ అక్క పెళ్ళి ఉందండి. అంటే ఎంతమంది మీ సిబ్లింగ్స్ మొత్తం? మేమిద్దరమే, కజిన్, మా పెద్దనాన్న కూతురు. ఓకే, పెళ్ళిలో పిల్లని వెతుకునే పనిలో ఉంటారు ఇప్పుడు? అంటే ఆ టైం కూడా ఉంటుందో ఉండదు, ఏ ఏదో ఒకటి బిజీ ఉంటుంది ఏమో, ఎవరికి తెలుసు, ఏమో కనబడితే అక్కడ కూడా ఎక్కడో ఈ మూలకు ఒకటి పిన్ ఆ మూలకు ఒక అబ్బా అబ్బా ఈయన గంట ఈయన కొడుతుంటాడు. ఓకే, సో అంటే ఇలా ఉంటుంది మదర్ అంటే పొట్టలో బేబీ ఉన్నప్పుడు మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుంది. పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ ఏదైతే తిన్నదో అది వాళ్ళకి అలవాటు కాదంటారు. సో అట్లా మీ ఇద్దరు సేమ్ తినేవి ఇష్టపడనివి అట్లా ఏమైనా ఉన్నాయా? అసలు ముట్టంది దగ్గరికి రానింది అయితే దోసకాయ కర్రీ. దోసకాయ కర్రీ? యా, అసలు ఆ స్మెల్ కూడా. దోసకాయ కర్రీ చేస్తారా అసలు? దోసకాయ అండి, ఈ కీర దోసకాయ కాదు, ఎల్లో కలర్ అది పప్పు చేస్తారు. దోసకాయ కర్రీ కూడా చేస్తారు, ఆ పప్పు కూడా, ఆ పప్పును కూడా దగ్గర రాని స్మెల్ కూడా దగ్గర రాని. నేను తింటాను మమ్మీ కోసం. ఓకే, మీకు ఇష్టం ఉంది? ఇష్టం ఉండదు స్మెల్ చెప్పాలి, మమ్మీని వద్దని చెప్తాము, బట్ మమ్మీ టేస్ట్ బాగుంటుంది అని చెప్తారు. పప్పు అంతుంటది కదా, అలా చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ ఉంటాయి. అంటే నేనేమంట, నువ్వు లీటర్ పాలలో చుక్క విషయం వేసిన మొత్తం విషయం అవుతుంది, దోసుకొని ముక్క వేస్తే మొత్తం అదే అవుతుంది అని చెప్తా. రెగ్యులర్ అదే డైలాగ్ వస్తుంది, ఈసారి డైలాగ్ మార్చు. అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కొత్తగా చెప్పాలి కదా, అప్పుడు మళ్ళీ బోర్ వస్తుంది కదా. అట్లా మీరు మీరు తినే టీవీ, ఐ మీన్ మీకు ఇష్టమైన ఆయనకి ఇష్టం ఉండదు? నేను అన్ని ఇష్టం ఇద్దరం, ఏదైనా అది ఒకటే దగ్గర అంటే మిగతా అంతా అన్ని తినేస్తాం అనమాట. అన్ని ఇష్టం ఇద్దరికి. నీకు నా పేరు గుర్తుకుంటుంది బ్రదర్ అనేసి వస్తా. అంతే, ఒక మీకు మీ బ్రదర్లో నచ్చిన విషయం ఏంటి, బాగా ఆయన క్యారెక్టర్లో బాగా నచ్చుతుంది అంటే? ఫస్ట్ ఏంటిదంటే అండర్స్టాండింగ్ అంటే మా ఇద్దరికి. ఇప్పుడు నాకు కోపం వచ్చినా కానీ వాని పైన ఒక ఆటోమేటిక్గా వాడు కూల్ అయిపోతాడు, వాని కోపం వచ్చిన ఆటోమేటిక్గా కూల్ ఇద్దరం ఎక్కువ గొడవ పడితే అది పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత కూర్చొని అలాగా ఇలా అని మీరు సర్ది చెప్తారా? ఆటోమేటిక్గా మేము మాట్లాడేసుకుంటాం, అప్పుడే సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదో ఆర్గ్యుమెంట్, మాకు ఆర్గ్యుమెంట్ కాదు, మేము ఏదైనా మాట్లాడుకుంటుంటే ఏదో కొంచెం పెద్దగా అయ్యి అంటే ఆటోమేటిక్గా వీడికి కాంప్రమైజ్ తర్వాత ఇద్దరం పర్సనల్గా ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ ఉందని నాకు అర్థమైపోయింది. వచ్చిన తర్వాతనే రే నీ హెయిర్ స్టైల్ బాగా చేసుకోరా, ఒరే ఇక్కడ ఇట్లా ఇట్లా ఒకరికొకరు ఎంత ముద్దుగా అనుకుంటున్నారు, నేను చూసినప్పుడు అనుకున్న మీరు గొడవ పడలే పడరేమో అని. చిన్న ఉన్నప్పుడు నుంచి ఒకసారి కూడా కొట్లాడుకోలే? అంటే మాకు తెలిసినప్పటి నుంచి, ఈ దెబ్బ కూడా మనకి నావాలనే తగిలింది, అది కూడా ఒక తీపి జ్ఞాపకం. ఈ మరక చూసి అందరు గుర్తుపడతారు, మా ఇద్దరు పడతారు. ఎట్లా అంటే నేను దొంగ, వీడు పోలీస్ అన్నమాట, వీడు నా వెనకాల ఉరికొస్తున్నాడు, నేను ఇంకా ఎక్కడ ఉన్నాను అని చెప్పి పోలీస్ వెనకాల చూసిన ముందట గేట్ ఉంది, గేట్ ఆయన దొంగకు ఒక మచ్చ ఉండాలి మమ్మీ పర్మనెంట్ మచ్చ పెట్టి తమ్ముడు. ఇది చూసి అందరు గుర్తుపడతారు. మళ్ళీ కన్ఫ్యూజన్ మీ అన్న, మీ బ్రదర్ అంటే మచ్చ కాకుండా, మచ్చను చూసి చాలా మంది మీ ఫ్రెండ్స్ గుర్తుపడతారు. అలా కాకుండా ఏదైనా గుర్తుపట్టండి రా మమ్మల్ని అని అంటే కష్టమా? గుర్తుపడతారు, వీళ్ళు కొంచెం చెంపల్ లావు ఉంటాయి. మీకే అనిపిస్తున్నాయి నాకు?
అవునా? మేబీ బియర్డ్ ఎక్కువ ఉండొచ్చు, నాది తొందరగా పెరిగినట్టు కాదు. ఓకే, వీడే కొంచెం లా ఉంటుంది, నాది కొంచెం సర్కిల్ లా ఉంటుంది, విన్నట్లు ఉండదు, కొంచెం చబ్బిలా ఉంటుంది. ఓకే, సో మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కాకుండా కొందరు మనసులో కొన్ని విషయాలు ఏమంటారు, కొందరు దాచుకోవడము, అట్లాంటివి ఉంటాయి కదా. అట్లా ఇప్పుడు మీరు మీ బ్రదర్కి చెప్పిన అనుకో, ఆయన మీ ఫాదర్కు మీ మదర్కు క్లోజ్ ఉంటారు, వెళ్ళి అక్కడ ఉద్దేశిస్తారు, మీరు చెప్పడము, అట్లా లేదు, అట్లా ఏం జరగలేదు, ఇద్దరు ఒకరి దగ్గర చెప్పేసుకుంటారు విషయాలు క్లియర్ గా చెప్పుకుంటారు, ఎవ్రీథింగ్ ఏదైనా ఏమైనా నాకు ఏదో విని చెప్పకపోతే నాకు ఏదో అది ఇన్కంప్లీట్నెస్ మనసులో ఇట్లా కొడుతుంటారు, అది చెప్పలేదు చెప్పలేదు చెప్పాలి 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 అని చెప్తే ఆటోమేటిక్ గా చెప్పేస్తాం కూడా జరిగిన రోజు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలిసిన విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే కూడా ఒక టైంలో ఆపేసాం చెప్పకూడదు అని, ఇంట్లో మళ్ళీ ఏదైనా డిస్కషన్ ఏం రాకుండా కానీ మమ్మీ ఇట్లా అయింది అట్లా అయింది ఆటోమేటిక్ గా చెప్పేసి, నువ్వు నాకు రిమోట్ ఇస్తావా ఇవ్వవా, ఇప్పుడు ఛానల్ తీస్తే నేను ఈ సంగతి అమ్మకి చెప్తా, బ్లాక్మెయిల్ చేయడం ఉంటుంది. ఏ సిబ్లింగ్ లో అయినా కూడా ఉంటుంది మీ మధ్యలో ఉంటుంది, ఎందుకుండకుండా ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జరగలేదు అలాగా? నువ్వు నైట్ ఒక అమ్మాయితో చార్జ్ చేస్తావు, నేను అమ్మాయితో చార్జ్ చేస్తున్నాను, నేను అమ్మాయికి చెప్తా, కోతేశాలు కూడా ఇంట్లో తెలియనీయకుండా కోతేశాలు అని బయటికి ఇంట్లో హ్యాపీ మూడ్ చూసుకొని అన్ని రివీల్ చేస్తాను బయటికి. సో హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ బ్రదర్స్. మీకు సూర్య సినిమా బ్రదర్స్ చూసినప్పుడు ఏమనిపించింది? అది రకమైన ఫీలింగ్ అంటే అంటే మాది మేము చూస్తున్నట్టు అనిపిస్తుంది. అందులో ఒకతో మేమైనా ఇద్దరిని తెచ్చుకుందామని. ఇంకో కాజల్ ఎక్కడుందో అవునా? అయితే వెతుకుదాం, అవునా, కాజల్ని వెతుకుదాం. కాజల్ లాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలు టిక్ టాక్ లో కానీ ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మీ ఫోన్ నంబర్ ని ఏబిసిడి లాగా లెటర్ ఆల్ఫాబెట్ లెటర్స్ లో పెట్టండి, నేను కన్వర్ట్ చేసి మీకు. ఇంకేమనుకున్నంటే కాజల్ స్టాచ్యూ పెట్టిన సింగపూర్, అవును అవును అవును, సో ఆ స్టాచ్యూ ను తీసుకోరా కాజల్ అని తీసుకుంటా, బార్బర్ ట్విన్స్ లానే ఉన్నారు కదా, ఇది బాగుంది. మీకు ఎవరు ఇష్టం కాజలేనా? నాకు ఒకప్పుడు కాజల్ ఉంటుండే, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా జనరేషన్ వచ్చేసారు అప్పుడే రష్మిక అని ఇతరులని, అందుకే ఆవిడ ఇష్టం. ఓకే, అవును, సినిమాలు బాగా చూస్తుంటారా? ఎవర్ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. మీకు? విజయ్ దేవరకొండ అండ్ ప్రభాస్. అర్జున్ రెడ్డి లగ్గయ్య, ఎమోషన్, ఒక ఎమోషన్ నిజంగా. ఆ సినిమా చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 120 టైమ్స్ చూస్తుంటాం. అర్జున్ రెడ్డియా ఎప్పుడు ఎప్పుడు లోన్లీనెస్ ఉన్నా లేదా మూడ్ బాగాలేకున్నా స్టడీ మూవీ అర్జున్ రెడ్డి. అది మూవీ చూసినట్టు అనిపించేది, అది ఒక రియాలిటీ అంతే, ఒక ఫీలింగ్. మీరు మీలో అలాంటి ఒక ప్రేమికుడు ఉన్నారా? నిజంగా మంచిగా కూడా చూడడానికి అమ్మాయిలు అంత ఇన్వాల్వ్ అయ్యి చూసారు, కానీ లాస్ట్ కి ఆ క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి? ఏ అబ్బాయి కూడా లైఫ్ లో రియల్ లైఫ్ లో అలాంటి చేయండి జరిగింది. అవును, అసలు అందుకే అక్కడ బాగా కనెక్ట్ అయ్యింది చాలా మంది. నిజంగా చాలా లాస్ట్ కి క్లైమాక్స్ అనే ఉన్న వల్గారిటీ అదే చూసాను, బట్ ఫీలింగ్ ఫీలింగ్ చూడలేదు, చూడట్లేదు. ఈ వల్గారిటీ ఎప్పుడే బయటికి కనబడుతది? అమెజాన్ ఓపెన్ చేయగానే అమెజాన్ లో ఆల్రెడీ అన్ని కట్లు ఉంటాయి, ఇంకా వల్గారిటీ చూడడానికి ఏం లేదు. నేను థియేటర్స్ కి వెళ్లి సినిమాలే చూడను. చూడరా మీరు అమెజాన్ లేదా టీవీలో వచ్చినప్పుడు చూస్తాను, అంటే నా ఫ్రెండ్స్ చాలా తక్కువ, అందుకని సినిమాలు చికాలు అని తక్కువే, సో అలాగనమాట. ఓకే, నేను అదే ఒకళ్ళు ఒకళ్ళకి నచ్చిన ఒక క్వాలిటీ, మంచి క్వాలిటీ నచ్చిన క్వాలిటీ నాకు వీని దగ్గర నచ్చేది ఏంటంటే వీడు ఓపెన్ అప్ అన్నమాట, ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేసాను, ఒక సూటి మంచి ఎవడు ఏమన్నా పక్క చుట్టుపక్కల 100 మంది ఉండని ప్లానేస్తారు ఒకటేసారి, అది తప్పైనా కరెక్టే, జడ్జి చేసేసాడు తప్పైతే తప్పే, నువ్వు చేసింది అది నువ్వైనా సరే అది నేనైనా సరే తప్పైతే తప్పే అని చెప్పేస్తాను. నాకు అది విందో నాకు అది ఇష్టం, నాకు అంత ఓపెన్ అంటే నేనేమనుకుంటాను అరే ఇప్పుడు నేనేమన్నా అంటే ఎదుటోడు ఏమన్నా ఫీల్ అవుతాడేమో అని చెప్పి నేనే కూల్ అయిపోతాను, నేను ఎదుటోళ్ళని హర్ట్ చేయాలని నేను అటు ఓపెన్ గా ముఖం మీద ముఖం మీద చెప్పేయలేను, నా నేనే ఫీల్ అయిపోతాను. నేను నా నేనే నువ్వు నాలాంటి టైప్ క్యాండిడేట్. ఆహా, మీరు కూడానా? నేను బక్కాయిగా నేను అట్లనే చెప్పేసాను, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తానే తెలుస్తుంది లోపట ఏదో ఇట్లా నేను అట్లా ఎదుటి హర్ట్ చేయడం అట్లా
వాడు ఫీల్ అవుతాడు అని చెప్పి నేనే సైలెంట్ అయిపోతాను. నేను ఎట్లాంటి ఏదైనా ఉన్నాను అనుకో, నా కజిన్స్ నా సిబ్లింగ్స్ అని ఎవరు చూడ, ఆ చుట్టాల విషయం ఏదైనా ఉన్నా కూడా ఇది నువ్వు అనేది తప్పు అంతే, మా ఇంట్లో అయినా సరే నేను తప్పను అంటే మా మమ్మీ నుంచి వచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్టీ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ టెక్స్టింగ్ అయినా దేంట్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన మెసేజ్ ఏదో ఒక 10 మినిట్స్ కంటిన్యూ కన్వర్సేషన్ నడుస్తుంది, లాస్ట్కి హా సరే అని చెప్పి మీరు నాకు ఒక మెసేజ్ చేస్తారు, అది అక్కడికి టాపిక్ అయిపోతుంది. బట్ నేను మీకు ఏదైనా ఒక రిప్లై ఇస్తా కే అని, అది ఇవ్వకపోతే నాకు ఇంక ఫస్ట్ ఎప్పుడైనా లాస్ట్ మెసేజ్ నాదే పెట్టుకుంటా, ఎందుకంటే నేను ఇవ్వలేదు అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది, ఎదుటి అడ్ చేసినట్టు ఉంటుంది ఎదుటి వాళ్ళని, అరే వాళ్ళు మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వలేదు, మీరేం మీరు కన్వర్సేషన్ ఏం చేసినా నేను ఒక కే అని మాత్రం పెడతా అట్లాంటి, ఎందుకంటే అడ్ చేయి ఇవ్వండి మాక్సిమం. నాకు వీడియో నచ్చేది డ్రెస్సింగ్, ఈ డ్రెస్సెస్ అన్ని ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేస్తాడు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం వాడే, నేను జస్ట్ ఉన్నా అంటే ఇలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి ఇలా చెప్తారా. అది కాకుండా డ్రెస్సింగ్ స్టైల్ కాకుండా మనసు ఏది ఇష్టం మనసులో? మనసు ఇష్టమయ్యేదంటే అంత ఇష్టమే చెప్తూ ఉంటా చాలా సార్లు, లేకపోతే వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది మనకు వస్తుంది, చాలా సార్లు చెప్తా కూడా ఓపెన్ అప్ అవ్వాలి అవ్వాలి బట్ ఏంటంటే ఈ జనరేషన్ లో ఇగో ఈయనలాగా నాలాగా ఉండడం అసలు కరెక్ట్ కాదు, మీలాగా ఉండడమే కరెక్ట్. రీజన్ తెలుసా, చాలా మంది ఏమంటారు ఫ్రెండ్స్ మన నుంచి దూరం అయిపోవడానికి ఇలాంటి రీజన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ అనే కాదు కొలీగ్స్ ఏదైనా కూడా. సో మనకెందుకు నవ్వినాం అడిగిన దానికి చెప్పిన ఆన్సర్ అక్కడ నుంచి వెళ్ళిపోయినాం అని, మనన్నీ మనలాగా ఇంట్లోనే ఉండాలి అంటే ఎలాగొట్టేసే ఆ రిలేషన్ బ్రేక్ చేసేది, రిలేషన్ బ్రేక్ అని కాదు మన బిహేవియర్ ఏంటంటే మనం ఇలా ఉన్నాం కదా ఇది మంచి పద్ధతి కానీ ఇప్పుడు బయట సమాజానికి సెట్ అయ్యే విధంగా లేదు జనాలు. బట్ మనం చేసేది కరెక్టే, కరెక్టే తీసుకునే విధానం అట్లనే అట్లుంటది. ఇప్పుడున్న ట్విన్స్ అమ్మాయిలు ఉంటారు కదా టిక్టాకర్స్, ఎవరి ఇష్టం మీకు ఉన్న ట్విన్స్? అందరు అమ్మాయిలోనా లేకపోతే ఐ మీన్ టిక్టాక్ లో ఉన్న ట్విన్స్ అమ్మాయిలలో బ్యూటీ పరంగా ఎవరు నచ్చుతారు బాగా? ఓన్లీ బ్యూటీ పరంగా జనని చూసిన నాకు తెలుసు వాళ్ళ పేరు చెప్తారని, కాకుండా అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు మా ట్విన్స్ గ్యాప్ గ్యాంగ్ లో, ఒక 40-50 పేర్స్ ఉన్న అమ్మాయిలు ట్విన్స్ తక్కువ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉంటారు మేబీ 10-15 పేర్స్ అమ్మాయిలు ఉన్నారు. జనరల్ జస్ట్ మాకు వాళ్ళ హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి కొంచెం క్లోజ్ ఫ్యామిలీ లాగా అన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఫైనల్ గా సినిమా డైలాగ్ చెప్పి ఏం చేద్దాం, ఏదైనా సినిమా డైలాగ్? సినిమా డైలాగ్ చెప్పమంటారా? యాక్టర్స్ అన్నప్పుడు అన్ని కలర్లు ఉన్నాయి చెప్పేసాం. అయితే మీరు చెప్పండి, ఆయన వేరే చెప్తారు, మీరు చెప్పండి మీకు ఏదైతే ఇష్టమో మీరు చెప్పండి. ఇష్టం అని కాదు కానీ నాకు డైలాగ్ ఎక్కడ పోయినా బాలకృష్ణ డైలాగ్ చెప్పడం, బాలయ్యనా బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్పండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యు, ఐ యామ్ నాట్ ద ట్రబుల్ ఐ యామ్ ద ట్రూత్ ఆంద్ర, ఐ యామ్ ద ట్రూత్ ఐ యామ్ ద ట్రూత్. మీరు ఇప్పుడు ఆలోచన మ్యాక్సిమం ఎప్పుడైనా ఇద్దరం కలిసి ఇదే డైలాగ్ చెప్తాము అంటే పర్ఫెక్ట్ గా ఒకటే ఫ్లో లో వెళ్ళిపోతాం అన్నమాట ఇద్దరిది. ఇప్పుడు మీరు సపరేట్గా అడిగేసరికి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ విల్ కమ్ టు యు, ఐ యామ్ నాట్ ద ట్రబుల్ ఐ యామ్ ద ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్, బాగుంది సూపర్. సో ఆల్ ద బెస్ట్. ఓకే, ఫ్యూచర్లో మిమ్మల్ని హీరోస్ గానో లేదంటే ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో ఎలాగో చూస్తుంటామో ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. సో మేము మాత్రం మీరు ఎలాంటి అనుకుంటున్నారో అలా విధంగా మీ ఫ్యూచర్ ఉండాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా మీ పెళ్ళై మీ పిల్లలు పుట్టి మీకు మనమరాలు వచ్చినా కూడా ఇలా కలిసే ఉండాలి. అండ్ ఫైనల్లీ నేను ఒక ఛాలెంజ్ మీకు ఇవ్వబోతున్నాను, గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు, కాలుష్యం పెరుగుతుంది, చెట్లు తగ్గుతున్నాయి, పర్యావరణం పాడైపోతుంది, కాబట్టి నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను సాయిశ్రీ. ఏంటంటే
హ్యాష్టాగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మీరు మీ టిక్ టాక్ లో హ్యాష్టాగ్ పెట్టి మీరు ఒక మూడు మొక్కల్ని నాటండి, మీరు ఒక మూడు మొక్కల్ని నాటండి, నాటి ఆ మూడు మొక్కల్ని అంటే మూడు మూడు కలిపి ఆరు, సో 3 ఇయర్స్ పాటు మీరు వాటికి వాటర్ పోస్తూ వాటిని చూసుకుంటూ ఉండండి. 3 సంవత్సరాల తర్వాత ఆటోమేటికల్లీ వాటిని అవి చూసుకుంటూ ఎదిగిపోతాయి కాబట్టి ఇది చేసి మీరు మీ టిక్ టాక్ లో అప్లోడ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టిక్ టాకర్స్ కి మీరు ఛాలెంజ్ చేయండి, ఒక్కొక్కరిని 3 చెట్లు పెంచమని. ఓకే, ష్యూర్ సార్, 100% నేను చూస్తాను, పక్కా చూస్తాను. యా, చూడండి, ష్యూర్. ఎందుకంటే ఇలా ముగ్గురు ముగ్గురు కాస్త కొన్ని వేల సంఖ్యలో చెట్లు అవుతాయి, మనకు కావాల్సినంత ఆక్సిజన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు ఒక ఢిల్లీ మన హైదరాబాద్ కాకూడదు, ఢిల్లీ లాగా మన హైదరాబాద్ కాకూడదు కాదు కాబట్టి, సో మనం వృక్షో రక్షిత రక్షిత అంటారు కదా, పక్కా కదా. కొన్ని డేస్ తర్వాత నా టిక్టాక్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి, నేను ఒక ముగ్గురు ట్యాగ్ చేసి ఉంటారు, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎస్, మీరు చెట్లు నాటుతున్న వీడియో కూడా అలాగే అప్పుడప్పుడు కూడా ఆ చెట్టు దగ్గరకు వచ్చి టిక్ టాక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మేము చెక్ చేస్తుంటాం అది ఎంత ఎదిగింది. 100% చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారుగా వీడియో, మీకు కనుక నచ్చినట్లయితే మల్టీప్లెక్స్ మూవీస్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, బోల్డ్ అయిన అప్డేట్స్ మీ ముందుకు వచ్చి వాళ్ళిపోతాయి. కీప్ వాచింగ్ మల్టీప్లెక్స్ మూవీస్. దిస్ ఇస్ ప్రముఖ సైనింగ్ ఆఫ్. బాయ్. మీకోసం భవిత్ శ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు, ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ sportnewschannel.com వెబ్సైట్.